మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన ఆకుల గురించి చెప్పారు. ఆ ఆకులు చేతిలో పట్టుకొని ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే 100% మీ కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. మరి ఆ ఆకులేమిటో, ఆ ఆకులతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పిన అత్యంత శక్తివంతమైన ఆకులలో ముఖ్యమైనది రావి ఆకు. ఎవరైనా సరే శనివారం, అందులోనూ ఆషాఢమాసంలో వచ్చే శనివారం రోజు రావి ఆకుతో ఒక పరిహారం చేస్తే మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ శనివారమైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. మరి ఏం చేయాలి అంటే, ఈరోజు శుచిగా ఉండి, అంటే శుచిగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి. దేవాలయంలో ఉండే రావి చెట్టు అయినా పర్వాలేదు, లేదా మామూలుగా ఉండే రావి చెట్టు అయినా సరే పర్వాలేదు. ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కింద రాలిపడిన రావి ఆకులను తీసుకుని చేతిలో పట్టుకోండి. ఆ తర్వాత మీ మనసులో ఏదైనా కోరిక చెప్పుకొని రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. రావి ఆకు చేతిలో పట్టుకొని కోరిక చెప్పుకొని రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ రావి ఆకును చెట్టు మొదట్లో ఉంచండి, అంతే. అలా రావి ఆకును చెట్టు మొదట్లో పెట్టేసి ఇక మీరు ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరిపోతాయి. అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు, రేపు శనివారం రోజు ఒక మట్టి కుండలో నీటిని పోసి లేదా రాగి చెంబులో నీటిని పోసి ఆ చెంబును లేదా కుండను చేతిలో పట్టుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెంబును చేతిలో పట్టుకొని చెంబుతో పాటుగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసిన తర్వాత చెంబులోని నీటిని రావి చెట్టుకు సమర్పించండి. ఇలా చేస్తే తొందరగా త్రిమూర్తుల అనుగ్రహం కలిగి మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఇలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు విష్ణునామం చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయండి. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. లేదా మౌనంగా ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేస్తే మీకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఏది ఏమైనా శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి ఆకు చేతిలో పట్టుకొని మీ కోరిక చెప్పుకొని 21 ప్రదక్షిణలు చేసి ఆ ఆకును చెట్టు మొదట్లో ఉంచారంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరొక శక్తివంతమైన ఆకు ఏమిటంటే మారేడు ఆకు. మారేడు ఆకు శివుడికి ఎంతో ప్రీతికరమైనది. రేపు శనివారం నాడు ఒక మారేడు ఆకును తీసుకుని గంధం రాసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ఆకును చేతిలో పట్టుకుని శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసినా కూడా మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. రేపు శనివారం రోజు వీటిల్లో నుండి ఏ ఒక్క పరిహారం చేసినా మీ సమస్యలు తీరిపోతాయి, మీ దశ మారిపోతుంది, మీకు ఉండే కోరికలు నెరవేరిపోతాయి. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.